అస్మత్ గురుభ్యో నమః. కార్తీక మాసంలో ప్రధానంగా దీపాలు వెలిగించడం అని ఎందుకు చెప్పారో తెలుసిన, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాడు అగ్నిదేవుడు. అగ్నిం దూతం వృణీమయే, మనం కోరే కోరికలన్నీ కూడా భగవంతుడికి చేర్చాలి అని చెప్పి దూతగా ఉండేవాడు. ఆఖరికి మనం పూజ చెయ్యకపోయినా కూడా తిండి కొంచెం ఆలస్యమైతే లోపల అగ్ని మండుతుంది. ఏమిటి ఆకలి? ఆ మండడం అంటే అర్థమేమిటి? భగవంతునికి జ్ఞాపకం చేస్తున్నాడు, బాబు మన వాడికి ఆహారం కావాలి అని చెప్పి. అందుకనే ఇతర సాంప్రదాయాల్లో భోజనం చేసే ముందు దీపానికి దండం పెట్టి భోజనం చేసే సాంప్రదాయం ఉంది. అలాంటి అగ్నికి ప్రార్థిద్దాం. అగ్ని వ్రతపతేత్వం వ్రతానాం వ్రతపతిరసి, యా మమ తనూః ఏష సా త్వయి, యా తవ తను యగుం సా మయి, సహనౌ వ్రతపతే వ్రతినః వ్రతాని ప్రవర్తతాం. పెద్దదిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, రెండే లైన్లు. మళ్ళీ చదువుతాం ఒకసారి. అగ్నే వ్రతపతేత్వం వ్రతానాం వ్రతపతిరసి, యా మమ తను సా ఏష త్వయి, యా తవ తను యగుం సా మయి, సహనౌ వ్రతపతే వ్రతినః వ్రతాని ప్రవర్తతాం. అగ్ని వ్రతపతేత్వం, మేము ఏ పని చేసినా కూడా నువ్వే దానికి అధికారివి. ఒక వస్తువు చూస్తున్నామంటే కంటిలో ఉన్న అగ్ని వల్లే చూడగలుగుతున్నాం. ఒక అనుభవం పొందుతున్నామంటే లోపల ఉండే ఉష్ణము చేత నీ వల్లనే పొందుతున్నాం. ఒక చెట్టు మనకి ఫలితమిస్తోందంటే చెట్టు లోపల ఉండే అగ్ని వల్ల. అంచేత వ్రతపతేత్వం వ్రతానాం వ్రతపతిరసి, మేము చేస్తున్నామంటున్న ప్రతి పనికి నువ్వే వెనకాల ఉంటున్నావు, అది మాకు తెలుసు. యా మమ తను ఏష సాత్వయి, నా శరీరము నీదేనయ్యా. నా శరీరం నా శరీరం ఉన్న చెట్టు చివరికి ఏమవుతుంది ఆలోచించు, అది నీదే, నువ్వే రక్షించుకోవాలి. యా తవ తను ఇయగం సా మయి, నీ రూపం ఏదుందో నీ అగ్ని ఏదుందో అది నాదేనయ్యా. నేను నీవాణ్ణి, నువ్వు నావాడివి, ఇద్దరికి తేడా లేదు కదా. సహనౌ వ్రతపతే, కాబట్టి వ్రతిన, ఇద్దరము కూడా ఒకే వ్రతము చేస్తున్న వాళ్ళం. అంటే బతుకు ఇస్తున్నావు, బతికిస్తున్నావు నువ్వు, అందుకనే మాకు క్షణం కలిగిస్తావు. వ్రతిన వ్రతాని ప్రవర్తతాం, నేనుంటాను, పనిగట్టుకు ఎదడిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవడైనా ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెట్టాలి, నువ్వు కూడా అంతే కదా. పనిగట్టుకునే వాళ్ళని కాల్చవు, నీ దగ్గరికి దుర్మార్గంగా వస్తే మాత్రం కాల్చి తీరుతావు. దగ్గరికి వచ్చావా రసము చేత తేజస్సు చేత ఆరోగ్యాన్ని కలిగిస్తావు, అలాంటి వాడివి. కాబట్టి దీపాన్ని వెలిగిస్తున్నానయ్యా. ఇక ఎందుకు అని చెప్పాలా? అవసరం లేదనుకుంటాను. దీపాలు రోజు వెలిగించండి, మంత్రం కూడా అక్కల్లా చదవకపోయినా ఇబ్బంది లేదు. ఈ భావం మనస్సులో పెట్టుకోండి, మంత్రం చదివితే మరింత ప్రయోజనం. అగ్ని వ్రతపతేత్వం వ్రతానాం వ్రతపతిరసి, యా మమ తను ఏష సా త్వయి, యా తవ తను యగుం సా మయి, సహనౌ వ్రతపతే వ్రతినః వ్రతాని సంప్రవర్తతాం. మనం కలిసి చేద్దామయ్యా అంటున్నాము అగ్నిని వెలిగించేటప్పుడు. అలాంటిది అగ్ని ఎక్కడ వెలిగించినా ఆ దీపానికి దండం పెట్టండి, మనకి రక్షణ కలుగుతుంది. ఇది కార్తీక మాసంలో ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన మంత్రం మనం చెప్పుకున్నాం అన్నమాట, అది గమనించండి. స్వస్తి. ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.